జిమ్ హాకిన్స్ 43వ భాగం కాకపోతే అక్కడక్కడ కొన్ని తీగలు పాదులు లాంటివి కనిపిస్తున్నాయి ఆ ప్రాంతంలో అవి ఓ విధంగా లాగ్ హౌస్ కు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి సముద్రం వైపు వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద వృక్షాలు కనువిందు చేస్తున్నాయి ఆ నాటి సాయంత్రం చాలా చల్లగా ఉంది వీస్తున్న గాలులకు నేలపై ఉన్న ఇసుక పైకి లేస్తుంది అలా పైకి లేస్తున్న ఇసుక బాగా ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని మా చెవుల నిండా ఇసుకే మా కళ్ళల్లోకి కొంత పోతుంటే కొంత మా నోట్లోకి పోతుంది దగ్గటం కళ్ళు నునుముకోవడం తోటే సరిపోతుంది మాకు అయితే దానికి మాత్రం ఆ ఇసుక కాదు కారణం పొగ పూర్తిగా బయటకు పోకపోవడం వల్ల అలా అవుతుంది లాగ్ హౌస్ కు పై భాగంలో ఒక పొగ కొట్టం లాంటిది అమర్చబడినప్పటికీ ఇబ్బంది తప్పటం లేదు గ్రే మాత్రం తన ముఖానికి అడ్డంగా ఓ కట్టు కట్టుకుని కనిపిస్తున్నాడు మిగిలిన ఐదుగురి నుండి తప్పించుకొచ్చేటప్పుడు అయిన గాయాన్ని కప్పి ఉంచడానికే ఆ కట్టు అన్నది తెలుస్తూనే ఉంది అప్పటికే చనిపోయిన టామ్ రెడ్ రూత్ను ఇంకా పోడ్చకపోవడంతో అక్కడే ఓ ప్రక్క నేలపైనే పడుకోబెట్టబడి ఉంది అతని శవం కెప్టెన్ స్మాలెట్ మమ్మల్ని ఖాళీగా ఉండనిచ్చేలా లేదు అందరినీ సమావేశపరిచిన అతను మమ్మల్ని రెండు జట్లుగా విడగొట్టాడు డాక్టర్ లివ్సీ మరియు గ్రేలతో కూడి నేనొక జట్టులో ఉంటే స్క్వేర్ ట్రెలానీ జాయిస్ మరియు హంటర్లతో కూడిన జట్టు మరొకటి మేమందరము అప్పటికే బాగా అలిసిపోయినప్పటికీ అతని ఆజ్ఞలు శిరసావహించక తప్పింది కాదు మాకెవరికి పరిస్థితి అటువంటిది ఊరికే సరదాకి రాలేదు కదా మేమి దీవికి ఇటువంటి సాహస కృత్యాలకు ఈ మాత్రమైన ఒత్తిడి ఉంటుంది మాలో ఇద్దరిని వంట చెరుకు నిమిత్తం పంపాడు కెప్టెన్ రెడ్ రూత్ను పూడ్చిపెట్టే నిమిత్తం ఓ గొయ్యి తవ్వటానికి మరో ఇద్దరిని పురమాయించాడు డాక్టర్ని వంటవానిగాను నన్ను ప్రధాన ద్వారం వద్ద కాపలవాడిగాను నియమించాడు తనైతే మమ్మల్ని అందరినీ పర్యవేక్షించే పని తీసుకున్నాడు కేవలం పర్యవేక్షించటమే కాక మాలో స్ఫూర్తిని నింపుతూ అడుగడుగున మమ్మల్ని ఉత్తేజపరుస్తూ అవసరమైతే తను ఓ చెయ్యి వేస్తూ తన పని తను చేసుకుపోతున్నాడు అతను వంట పొయ్యి దగ్గర ఆ పొగతో తెగ సతమతమైపోతున్నాడు డాక్టర్ ఆ పొగబారి నుండి ఉపశమనం పొందే నిమిత్తం చీటికి మాటికి నేనున్న చోటికి రావటం పొగబారిన పడి ఎర్రగా అవుతున్న తన కళ్ళను తుడుచుకోవటం సర్వసాధారణమైపోయింది ఆయనకు అలా నేనున్న చోటికి వచ్చిన ప్రతిసారి నాతో ఏదో మాట్లాడటం తిరిగి తన పనికి తను వెళ్ళిపోవటం అతను ఉన్నాడు చూడు అదే కెప్టెన్ స్మాలెట్ నాకంటే కూడా బాగా మెరుగు అలా ఉండాలి కెప్టెన్ అంటే అన్నాడు ఆయన ఒకసారి నాతో మరోసారి నా వద్దకు వచ్చిన ఆయన ఏమీ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉన్నాడు కాసేపటికి తన తల ఒక ప్రక్కకి తిప్పి నా వైపు తిరిగి మాట్లాడసాగాడు జిమ్ డియర్ ఆ బెన్గన్ స్పృహలో ఉన్న అచ్చమైన మనిషి అంటావా అడిగాడు డాక్టర్ నాకు అదే అనుమానం డాక్టర్ అతను పూర్తి మానసిక పరిపక్వతలో ఉన్నట్టు మాత్రం అనిపించటం లేదు నాకు అన్నా నేనన్న ఆ మాటల్లోంచి ఏం అర్థం తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ నాలో ఆ సందేహాన్ని కలిగించిన ఆయనే తిరిగి మరోలా చెప్పటమే నన్ను ఆశ్చర్యపరిచింది మూడేళ్లు ఒంటరిగా ఈ దేవి మీద ఏ తిండి తిప్పలు లేకుండా పడుకోవటానికి కూడా సరైన చోటు లేకుండా కడుహీనమైన బ్రతుకు వెళ్లదీసిన ఆ నిర్భాగ్యుడు నీలాగాను నాలాగాను సమానమైన మానసిక స్థాయిలో ఉండాలంటే ఎలా జిమ్ అన్నాడు ఆయన ఆయన అలా భిన్నార్థంలో మాట్లాడేసరికి విస్తుపోవటం తప్ప మరేమి చేయగలను నేను అందుకే స్పందించకుండా ఆయన వైపే మౌనంగా చూడసాగా మానవ మాతృడెవరికి అంతకాలం పాటు నిబ్బరంగా ఉండటం సాధ్యం కానే కాదు జిమ్ నువ్వు చిన్నపిల్లవాడి కావటంతో నీకు అర్థం కాదు అది ఏంటడిగాడన్నావు అతను చీజే కదూ అన్నాడు డాక్టర్ అవునండి చీజ్ అంటే అతనికి బాగా ఇష్టంలా ఉంది అన్నా నేను సరే అయితే నీకోటి చెబుతా విను నా నస్యంపొడి డబ్బా చూసే ఉంటావు నువ్వు అది ఎప్పుడు నా వద్దే ఉండటం కూడా గమనించే ఉంటావు అన్నాడు డాక్టర్ అవును తెలుసు చూశా అన్నా నేను కానీ నేను నస్యం పేల్చటం ఎప్పుడైనా చూసావా నువ్వు అడిగాడు ఆయన లేదు చెప్తా విను దాంట్లో చీజ్ కూడా పెట్టుకుంటా అది అటువంటిది ఇటువంటిది కాదు ఇటలీలో తయారు చేయబడ్డ ప్రసిద్ధి చెందిన ఫార్మేషన్ చీజ్ తెలిసిందా అది బెన్గన్ కోసమే ఖాయం చేసుకో అన్నాడు ఆయన నవ్వుతూ రాత్రి భోజనం చేయటానికి ముందే టామ్ రెడ్ రూత్ని పాతి పెట్టడం జరిగింది అతన్ని అలా పూడ్చిన తరువాత కొన్ని నిమిషాల పాటు అతనికి నివాళి అర్పించాం అందరం కలిసి
అవసరానికి మించే పోగు చేశాం వంట చేరుకును. కానీ కెప్టెన్ అనుకున్నంత మాత్రం కాదు. రేపు ఇంతకు మించే పట్టుకు రావాలి తెలిసిందా అనటం వినిపించింది. కొంచెం బ్రాందీ తాగి సరిపడా పోర్కు తిన్నాం. ఆ తరువాత పెద్దవాళ్ళు ముగ్గురు సమావేశమయ్యారు భవిష్యత్ ప్రణాళిక రచించటానికి. ముందుగా ఆహార పదార్థాల గురించిన చర్చ జరిగింది ప్రధానంగా. ఆలస్యమయ్యే కొద్దీ ఆహార పదార్థాల సమస్య తీవ్రతరం అవుతుందని, కాబట్టి ఏదో ఒకటి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీల్చేయాలని, ఆలస్యం ఎంతమాత్రం అభిలషణీయం కాదన్న నిర్ధారణకు వచ్చారంతా. తగిన సహాయం అందే వరకన్నా అర్ధాకలితో మాడకుండా ఉండాలని కోరుకున్నారా ముగ్గురు. దానికి ముందే ఆ దొంగలను మట్టు పెట్టాలని, కనీసం వాళ్ళు ఆ హిస్పానియోలా సహాయంతో పారిపోయేలా అయినా చెయ్యాలని కూడా తీర్మానించారు. 9 నుంచి 15కు తగ్గిపోయారు అప్పటికే. మరో ఇద్దరికన్నా పైనే గాయపడ్డారు తీవ్రంగా. మరొకటి పరిస్థితి అయితే చావుకు బ్రతుకుకు సంధిలో కొట్టుకుంటుంది. వాళ్లతో పోలిస్తే మా పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందనొచ్చు. ముందుగా లాగ్ హౌస్ గురించి చెప్పుకోవాలి. అదే మాకు పెట్టని కోట. పెట్టని కోట అంటే పెట్టని కోటే. ఒక కోటకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి దానికి. మమ్మల్ని మేము రక్షించుకుంటూ అవతలి వాళ్ళని అటాక్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. దానికి తోడు కావలసినంత రమ్ము, దాన్ని ఆస్వాదించడానికి అనువైన వాతావరణము మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపే సాధనాలు. దూరంగా అరుపులతో కూడిన పాటలు వినిపిస్తున్నాయి. శబ్ద కాలుష్యం అంతగా లేకపోవడంతో వాళ్ళు మాకు 60 మైళ్ళు పైనే దూరంగా ఉన్నప్పటికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. అవి వృత్తిరీత్యా డాక్టర్ అయినందున లివసీ దృష్టి అంతా వాళ్ళ ఆరోగ్యం మీదనే ఉంది. బయటంతా బురదగా ఉండటం, గాలి కూడా దుర్గంధంతో బాగా కలుషితమైపోవటం వల్ల ఆ దొంగల్లో సగానికి పైగానే తీవ్ర అస్వస్థతకు గురి కాబోతారనేది ఆయన అంచనా. తిరిగి ఓడలో వెళ్ళిపోవటం మినహా వాళ్లకు గత్యంతరం ఉండదనేది ఆయన నిశ్చిత అభిప్రాయంగా అనిపిస్తోంది. వట్టి చేతులతో వెళ్ళిపోవటం, తిరిగి సముద్రపు దొంగలుగా కొనసాగటమే వాళ్ళకి మార్గాంతరం అనేది ఆయన వాదన. అదంతా జరగటానికి వారం అంటే వారం కూడా పట్టదన్న గట్టి నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు లివసీ. కాబట్టి కనీసంగా ఒక వారం పాటైనా కాపాడుకోవాలి మనల్ని మనం. ఆ తర్వాత వాళ్ళ దారి వాళ్లే చూసుకుంటారు. మనం శ్రమించవలసిన పనే ఉండదు అన్నాడాయన కులాసాగా. నే ప్రయాణిస్తున్న ఓడను వదిలేయటం నా అనుభవంలో ఇదే మొదటిసారి అన్నాడు కెప్టెన్ స్మాలెట్ విచారంగా. నా వరకు నేను పూర్తిగా అలిసిపోయా. అడ్మిరల్ బెంబోకు ఇక్కడి వాతావరణానికి ఎంతో తేడా. ఇదంతా కొత్తగా ఉంది నాకు. వాళ్ళ సంభాషణ అంతా ఆలకిస్తున్న నేను ఏవేవో ఆలోచనల్లో మునిగిపోయా చాలాసేపటి దాకా. అలా ఆలోచిస్తుండగానే ఎప్పుడు పట్టిందో తెలియదు కానీ బాగా పట్టేసింది నిద్ర. కొట్టినట్టు నిద్రపోయా.